Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Andhra Pradesh రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ మీద జరిగినటువంటి అవినీతిపై ఈ ప్రభుత్వం దృష్టికి విజిలెన్స్ ద్వారా తెలిసింది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ మేరకు ఏసీబీకి డైరెక్ట్ చేస్తే ఏసీబీ వాళ్ళు విచారణ చేసి రెండు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేసి నిన్న 7 ముద్దాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో డైరెక్టర్ రమేష్ కుమార్, డైరెక్టర్ విజయ్ కుమార్, అలాగే ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే గౌరవ సభ్యులు మన హరిచంద్రపురం కాన్స్టిట్యుయెన్సీ శ్రీ అచ్చెన్నాయుడు గారిని, అలాగే జాయింట్ డైరెక్టర్ జనార్దన్ గారిని, ఎంప్లాయీస్ చక్రవర్తి, అలాగే వెంకట్రావు, వెంకట సుబ్బారావు, రమేష్ బాబు, ఇలా 7 కూడా నేను అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో 988 కోట్లు 2014 సంవత్సరం నుంచి 19 వరకు అలాట్ చేసిన బడ్జెట్లో 150 కోట్ల వరకు ఈ నాన్ రేట్ సర్జికల్ పర్చేసింగ్స్లో కానీ, ల్యాబ్ కిట్స్ పర్చేసింగ్లో కానీ, ఈ సర్జికల్ ఐటమ్స్ పర్చేసింగ్లో కానీ, అలాగే ఫర్నిచరు, ఈ ఆఫీసులకు సంబంధించిన ఫర్నిచరు, బయోమెట్రిక్, అలాగే కాల్ సెంటరు, ఈసీజీ సర్వీసుల నిమిత్తం ఈ విషయాల్లో ఈ అక్రమాలు జరిగాయి. ఇప్పుడు వరకు మరి దర్యాప్తులో 19 మంది వరకు ముద్దాలు వచ్చారు. ఇంకా దర్యాప్తులో కూడా కొంతమంది ముద్దాలు రావచ్చు. అయితే ఇప్పుడు జరిగిన దర్యాప్తులో ఇంకా చాలామంది సాక్షుల్ని విచారించవలసి ఉంది. అలాగే కొంతమంది డాక్యుమెంట్స్ కూడా ఫర్దర్గా వెరిఫై చేయవలసి వచ్చింది. అయితే నిన్న అరెస్ట్ చేసిన ముద్దాయిలందరినీ, 2 ముద్దాయిల్ని, అచ్చెన్నాయుడు గారిని అలాగే డైరెక్టర్ రమేష్ కుమార్ గారిని నిన్న ఆనరబుల్ స్పెషల్ జడ్జ్ ఏసీబీ కోర్టు దగ్గర హాజరుపరిచాం. వారికి కొంచెం ఆపరేషన్ అయింది, పిస్టల్ ఆపరేషన్ అయిందని మాకు మార్గం మధ్యలో ఎస్కాట్కి వచ్చినప్పుడు తెలిసినప్పుడు వెంటనే అది కూడా మా అధికారులు చెప్పిన వెంటనే దాని మీద కూడా మెడికల్గా ఏ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ విషయం మరి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసి మా అధికారులకి ముందు హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ముందు మెడికల్గా అన్ని ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ చట్ట ప్రకారం మీరు ఏం ప్రొసీజర్ అవ్వాలని చెప్పి మా అధికారులు తెలియజేయడం జరిగింది. దాని మీద మేము వారికి హాస్పిటల్ పంపడం జరిగింది. కోవిడ్ టెస్టులు అట్లాగే టీమ్ ఆఫ్ డాక్టర్స్తో వారికి అన్ని వైద్య సహకారాలు అందించిన తర్వాత జడ్జి గారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి 15 రోజులు రిమాండ్ పంపిస్తూ డిస్ట్రిక్ట్స్ జైలు వాళ్ళకి మన గుంటూరు హాస్పిటల్లో వారికి చికిత్స నిమిత్తం డైరెక్ట్ చేయడం జరిగింది. చికిత్స పిమ్మట డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ జైలు వారు ఆధీనంలో తీసుకుంటారు. మిగతా 5 ముద్దాల్ని ఈరోజు మార్నింగ్ గౌరవ హానరబుల్ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి ఎస్కాట్ టీం పట్టుకెళ్ళారు. ఇందులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో సుమారు 150 కోట్ల వరకు నష్టం జరిగిందని, ఇందులో టెలీహెల్త్కి సంబంధించి నిన్న ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అది ఈసీజీకి జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా ₹200 ఛార్జ్ చేస్తారు. అలాంటిది ఈ ఈఎస్ఐ వీళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్లో ఈచ్ పేషెంట్ ₹440 చొప్పున కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే కాల్ సెంటర్కి ఎవరైతే సర్వీస్ యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ₹80 చొప్పున ఛార్జ్ చేయాలి. అలా కాకుండా ప్రతి మెంబర్స్ నుంచి కూడా వాళ్ళు ఆల్ ఇన్సూరెన్స్ మెంబర్ నుంచి కూడా కాల్ చేయడం జరిగింది. అలాగే డిస్పోజబుల్ ఐటమ్స్, ఈ యూజ్డ్ మెడిసిన్స్, బయోమెడ్, ఇవన్నీ కూడా ఈ డిస్పోజబుల్ ప్లాంట్ వీటిలో కూడా కొన్ని అక్రమాలు జరిగాయని తెలుస్తుంది. వీటి మీద ఇంకా దర్యాప్తు సాగుతుందండి. వస్తుంది. ఇంకా చాలామంది సాక్షులను విచారించవలసి ఉంది. అయితే మాకు ఇప్పుడే కూడా ఈ విషయం తెలిసింది మా డైరెక్టర్ రమేష్ కుమార్ గారు అచ్చెన్నాయుడు గారు హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేసినట్టు తెలిసింది దాని మీద కూడా మేము లీగల్ గా అది అటెండ్ అయ్యి లీగల్ గా ముందుకు ప్రొసీడ్ అవుతాం లేదండి ఇప్పుడు ఇప్పటివరకు ఏం లేదు ఇప్పటివరకు ఏం లేదు ఇది ఏంటంటే కన్సర్న్ తర్వాత మళ్ళీ అది ఇప్పటివరకు అయితే రాలేదు ఇప్పుడు దర్యాప్తులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా అంటే ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చెప్పచ్చు ఇప్పటివరకు ఉన్న పొలిటీషియన్ ఒక్కడే మిగతా అంతా ఆఫీస్ స్టాఫ్ ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు ఎవరైతే మెడిసిన్స్ ఫాల్స్ కోటేషన్స్ పెట్టి సప్లై చేయకుండా ఫేక్ బిల్స్ ప్రొడ్యూస్ చేశారు అలాగే ఇవన్నీ కూడా నా అన్వాంటెడ్ మెడిసిన్స్ కూడా చాలా పర్చేజ్ చేశారు మోర్ దెన్ అంటే రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ అలాగే అంత క్వాలిటీ పెద్ద క్వాలిటీ లేని మెడిసిన్స్ కూడా ఇవన్నీ చెప్పలేదు ఇవన్నీ జరిగి దర్యాప్తులో చాలా ఉన్నాయి అంటే డీటెయిల్గా వెళ్తే మరి అన్నీ కూడా ఇంకా చాలా ముందుకు వెళ్తాయి విచారణ చేయలేదు మండే కస్టడీకి పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బికాస్ అన్ని రికార్డ్ చేయాలి కాబట్టి అందరూ దానికి కొంతమందిని విచారించారు దానిలో ఒకవేళ ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళ మీద పోలీస్ కస్టడీకి పిటిషన్ వచ్చేసి కోర్టు వరకు తీసుకు అవకాశం ఉంది ఐఓ చేస్తారు లేదు ఫస్ట్ ఇందులో 2 ఎఫ్ఐఆర్సే ఇప్పుడు వరకు జరిగిన దీని మీద ఆ 2 ఎఫ్ఐఆర్ల మీద ఇంక ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంది అంటే ఇప్పుడు వీరు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆర్డర్స్ బేస్ చేసుకొని వీళ్ళు మన టెలిహెల్త్ వాళ్ళకి ఈ కాంట్రాక్టు అలాట్ చేయడం జరిగింది బేసింగ్ ఆన్ ది లెటర్స్ దాని మీద వీళ్ళంతా ఈ ఫ్రాడ్ ఇది సబ్సిక్వెంట్గా వీళ్ళు ఫ్రాడ్ ఇది దీని మీద చేశారు ఈ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ప్రతిపక్ష పార్టీ ఏమంటుందంటే మినిస్టర్ దగ్గర నుండి కన్సర్న్ లెటర్ వచ్చినా కూడా కింద అధికారులు అది కూడా అది అది ఆల్రెడీ విచారణ దర్యాప్తులో అది అన్ని వెరిఫై చేశారు దానికి కొన్ని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి రూల్స్ ఆ రూల్స్ వైలేషన్స్ ఉన్నాయి అది అది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు అది ఎవిడెన్స్ ఉంది దానికి ఇప్పుడు మన A1 రమేష్ కుమార్ డైరెక్టర్ ఒక కేసులో ఇద్దరు ముందారు అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్లో మన క్రైమ్ నెంబర్ 4 అండి క్రైమ్ నెంబర్ 4లోని డైరెక్ట్ మరి A1 రమేష్ కుమార్ గారు సీకే రమేష్ కుమార్ గారు A1 కింజరాపు ఎర్రన్నాయుడు ఎమ్మెల్యే గారు A2 డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఇది ఒప్పందాలు పర్చేజింగ్స్ అన్ని కూడా క్రైమ్ నెంబర్ 3లో ఉన్నాయి క్రైమ్ నెంబర్ 3లో అంటే ఫస్ట్ వీటిలో కొనుగోలు కానీ సర్జికల్ ఐటమ్స్ వీటిలో ఉన్నాయి క్రైమ్ నెంబర్ 4లో ఏంటంటే ఈ పర్టికులర్ హెల్త్ మన టెలిహెల్త్ వాళ్ళకి ఈ ఎగెనెస్ట్ గవర్నమెంట్ రూల్స్ వాళ్ళకి కాంట్రాక్ట్ అప్పగించారు దాంట్లో మంత్రి గారు ఎక్స్ మినిస్టర్ గారి తాలూకా లెటర్ హెడ్స్ ఉన్నాయి కొన్ని మా దగ్గర ఆధార ఎవిడెన్స్ కూడా ఉంది దాన్ని బేస్ చేసుకొని ఈసీజీలో కానీ ఈసీలో యూనిట్లో కూడా అలాగే కాల్ సెంటర్ బిల్స్లో కూడా వాటిల్లో కూడా ఉంది అది ఒక్క కేసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంటిన్యూ అవుతారు వాళ్ళు బోత్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. అది ఎందుకంటే అఫైర్లో A1 A2 కింద అచ్చెన్నాయుడు గారిని చెప్పారు. రెండో అఫైర్లో కూడా సేమ్ ఏదైతే A1 A2 కింద ఉంటారు. ఉంటారు అన్న వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇంకా అదర్ అక్యూజ్డ్ ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ వస్తుంది. సార్ ఒక ప్రజాప్రతినిధి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అవన్నీ తీసుకోవడానికి కుటుంబ సభ్యులతో పాటు ప్రతిపక్షాల ఏం చెప్తారు? అంటే ప్రొసీజర్ ప్రకారం చేశారు. అరెస్ట్ ప్రొసీజర్ ప్రకారం అది విచారణ ఆధార ఎవిడెన్స్ కోసం అవసరం అయితే పిలుస్తారు. లేకపోతే ఎవిడెన్స్ ఆల్రెడీ కలెక్ట్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, అఫెన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంకా అవసరం లేదు. అది అవసరం అనుకుంటే ఇస్తారు, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అవసరం అనుకుంటే ఇస్తారు. లేకపోతే ఆల్రెడీ ప్రైవేట్ ఫేస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యాజ్ పర్ లా చట్ట ప్రకారం